నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎవరైతే ఒక పార్టీకి గెలిచి వేరే పార్టీకి మారిపోయారో సో వాళ్ళందరికీ కూడా ఓటర్లు జలక్కిచ్చారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది ఈ విషయం మీరు అందరికీ కూడా తెలిసిందే ఎందుకంటే మీరే ఓట్లేసి గెలిపించారు కాబట్టి మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి ఎవరైతే వెళ్ళిపోయారో ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు ఇచ్చిందో ఆ పార్టీ కంప్లీట్గా అవన్నీ కూడా లాస్ అయింది సో ఓటర్లు అందరూ కూడా కలిసి జలక్కిచ్చారనేటువంటి టాక్ వినిపిస్తోంది దీని గురించి మీరు ఏమంటారు వాస్తవం అండి ఇది మంచి పరిణామం కూడా ప్రజలు ఇంత చైతన్యవాతం కావటం ప్రజాస్వామ్యానికి మంచి శుభ సూచకం నిస్సందేహంగా అలాంటి ఫలితాలకి అనుకూలంగా తీర్పిచ్చినటువంటి ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది ఏ పార్టీ అయినా సరే ఇవాళ ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే నేను ఇంతకుముందు మీ దగ్గర రాబోయే ముందు చూశాను నేను చూస్తుంటే ఇప్పుడు భద్రాచలంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావు గారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో సంభాషించారని ఎనిమిదో తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని అంటే ఇంకా ఆయన ప్రమాణం కూడా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు పార్టీ మారాలని ఆలోచనలో ఉన్నారని చెప్పని సోషల్ మీడియాలో చక్రాలు పడుతుంది అది నిజమేంత అబద్ధం మనకి ఈరోజు సాయంత్రానికి రేపటికో తెలుస్తుంది ఈ మంచి పరిణామం కాదు ఇలాంటి కప్పదాట్లు చేయటం అనేది ఇంతకుముందు చేశారు దానికి ఒక రకంగా ఆజ్యం పోసింది కూడా కాంగ్రెస్ పార్టీయే ఈరోజు ఇక్కడ గెలిచిందని చెప్పి మనం సంబరపడాల్సిన అవసరం లేదు దానికి ఆజ్యం పోసింది కూడా కాంగ్రెస్ పార్టీయే దాన్ని పెంచి పోషించి ఓ స్థాయికి తీసుకొస్తే దాన్ని విస్తర చేసింది ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన పార్టీలు అందులో ఇందుట్లో ఏ పార్టీలను కూడా మనం తప్పు తప్పు పట్టాల్సిన పని లేదు అన్ని పార్టీలు ఇవే అమలు చేసినాయి కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి ఎంత గొడ్డలు పెట్టు తీసుకున్న వాళ్ళు గెలవరు ఎందుకు గెలవరు అనేది స్పష్టంగా ఇప్పుడు చూపిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితికి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళినాడు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినాడు కావచ్చు ఆ రోజులు వాళ్ళకి ఇచ్చినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రజలు ఆశీర్వదించారు కానీ ఈరోజు తిరస్కరించారు ఓకే దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అంటే ఏ పార్టీ వాళ్ళైనా సరే అవతల వాళ్ళని తీసుకుంటే జరిగే పరిణామాలు అనేది ఒక హెచ్చరిక అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళని ఏ ఎలా జరిగిందో చూశారు ఒకే ఒక అభ్యర్థి గెలిచాడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చిన అభ్యర్థి ఆయన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఒక హెచ్చరికలు ప్రజలు ఇస్తానే ఉన్నారు కానీ నిరంగస్ దూరంలో తమ యొక్క కుర్చీని కాపాడుకునే ఆలోచనలో పక్క పార్టీని లేకుండా చేయాలనే తలంపుతోటి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు ఇదైతే మంచి పద్ధతి కాదు ఓకే ఇప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు పంతొమ్మిది మందిని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను గెలిపిస్తే పదిహేను మంది ఆ పార్టీకి వెళ్ళారు ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళిద్దరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళడం కూడా జరిగింది ఇప్పుడు వీళ్ళందరూ ఓడిపోతున్నారని చెప్పి మనం చూస్తుంటే మనకు అర్థమైపోయింది చాలామంది ఓడిపోయారు వాళ్ళు కూడా ఓటమి దిశగానే పాయిస్తున్నారని చెప్పని మనకు అర్థమైపోతా ఉంది ఇలా ఎవరైనా సరే ప్రజలు కనుక ఈ విధమైన విస్పష్టమైన తీర్పు ఇస్తే భవిష్యత్తులో అవతల వాళ్ళు వస్తారంటే మళ్ళీ పార్టీలో చేర్చుకునే సాంప్రదాయం ఆగిద్దేమనేది నా అభిప్రాయం ఓకే అన్నిసాట్లా ఇది ఎక్కడే కాదు భారతదేశ వ్యాప్తంగా దీన్ని గనక ప్రజలందరూ అమలు చేస్తే ఎంతో కొంత మంచి మార్గంలో మిగిలిన రాజకీయ పక్షాలు ముందుకెళ్లే అవకాశం అయితే మాత్రం ఉంటుంది దీన్ని అందరూ ముక్తక ఖండించాలి అంటే ఇక్కడ ఎవరు చేసింది కరెక్ట్ అంటారు ఓటర్లు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఒక పార్టీ టికెట్ ఇచ్చిందో వాళ్ళకి ఓటేకపోవడం కరెక్టా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం కరెక్టా అసలు ఏది అంటారు అసలు ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి రెండో పార్టీ తరఫున వెళ్తే దానికి బలమైన కారణాలు ఉండాలి ఆ పార్టీలో ఇవ్వడలేకపోవటం లేకపోతే ఆ పార్టీ అధినాయకత్వం వాళ్ళని కనుక ఇబ్బంది పెడితేనో లేకపోతే ఏదన్నా వాళ్ళకి ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా అడ్డుపడితేనో అప్పుడు వెళ్తే తప్పులేదు అది కూడా ఎట్లా వేయాలంటే ఆ పార్టీ తరఫున గెలిచారు కాబట్టి వాళ్ళు రాజీనామా చేసి ఏ ఏ అయితే వెళ్ళాలనుకున్నారో ఆ పార్టీలోకి వెళ్ళి గెలిస్తే దాని ఆమోదం మనం కూడా ఆమోదం తెలపాలి పార్టీలు మారుతూ గెలిచిన పార్టీకి లో ఉండకుండా అధికార పార్టీ దగ్గరికి వెళ్ళేసి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఆ పార్టీలోనే కొనసాగటం చూశారు అది ఎవరైతే ఉన్నారో సభాపతి ఆయన తప్పు చేస్తున్నాడు అలాగే ఈడు తప్పు చేస్తున్నారు దాన్ని ఆమోదించిన ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్ప వీళ్ళు తప్ప అంటే వెళ్ళటం వాళ్ళది అంత తప్పు రేపు మళ్ళీ గెలిపిస్తే ప్రజలంతే తప్పు గెలిపించలేదు కాబట్టి ఇప్పుడు ప్రజలు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను ఓకే సో ఎవరైతే ఇలాగ ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిపోతారో ఇప్పుడు వాళ్ళకి ఓటే లేదు కాబట్టి ఓటర్లు అందరూ కూడా ఇచ్చారు గట్టి దెబ్బ ఇచ్చారని చెప్పుకోవాలి సో ఇకపై ఓటర్లు ఇదే పందాలో ఇదే ఆలోచనలో ఇదే ధూరంలో ఉంటారు అనుకోవచ్చా ఉండాలి అని కోరుకుంటున్నాం ఉంటారని చెప్పలేం కానీ ఉండాలి అని కోరుకుంటున్నాం ఆశావహులు ఉంది కదా మనం మంచి జరగాలని మన మనకి రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విపరీత ధోరణిలో చూసుకుంటా ఉంటే ఇది అడ్డుకట్ట వేయాలంటే అది ప్రజల చేతిలోనే ఉంది ఆ ప్రజలు గనక సరైన తీర్పు ఇచ్చారనుకోండి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి కదా ఇప్పుడు ఇవాళ ఈ మీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీకి వస్తారు వచ్చే ఎన్నికల్లో కనుక వాళ్ళని ఓడగొట్టారనుకోండి ఈ తడ వచ్చిన పార్టీ వాళ్ళు అట్లా తీసుకోకుండా ఉంటారుగా ఓకే అంటే అది ఒక హెచ్చరికలాగా పనిచేసింది కదా ముందు వాళ్ళ కనపడతా ఉంటుంది కదా తార్కాణాలు దాన్ని అధిగమించి పాలేరు కదా అప్పుడు ఆ అవకాశం ఉంది ఎవరి దగ్గర ఉంది ప్రజల చేతిలో ఉంది ఎందుకంటే రాజకీయాలు ఎటు కుళ్ళిపోయినాయి రాజకీయ నాయకులు మారతారని కానీ ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు డబ్బులకు వీళ్ళు ఆశపడుతున్నారు వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళని అంటే మనం మాట్లాడుకోవాలంటే ఒక ఆడ మనిషి వారం రోజులు పనిచేస్తే వాళ్ళకి వస్తాయి డబ్బులు వాళ్ళు ఇచ్చే రెండు వేల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు ఒక రూపాయి చిల్లర ఒక రూపాయి తొమ్మిది పైసలు పది పైసలు పడింది అంటే మన ఓట్లని వాళ్ళు అలా కొనుక్కుంటున్నారు మనం అమ్ముకుంటున్నాం అంటే మన ఓటు విలువ రోజుకి రూపాయి పది పైసల మన జీవన ప్రమాణాన్ని మన స్థితిగతుల్ని మన పిల్లల భవిష్యత్తుని ఆధారమైనటువంటి మన ఓటు ఇంత తక్కువకి అసలు అమ్ముకోవాల్సిన అవసరం మనకేంటి సరైన నిర్ణయం మనం ఎందుకు తీసుకోవట్లేదు దీని గురించి దృష్టి ఆలోచిస్తే నిశ్చందంగా ప్రజలది తప్పు ఉంది ప్రజలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మాకు ఓరకు ఓట్లు వేసారా మా దగ్గర డబ్బులు తీసుకున్నారు మాకు వేశారు మేము డబ్బులు సంపాదించుకోవద్దా రేపు పొద్దున మేము వచ్చి మళ్ళీ మా ఓట్లేమంటే మీరు డబ్బులు లేకుండా మాకు కోట్లేస్తారా కాబట్టి మేము డబ్బులు సంపాదించుకోవాలి కాబట్టి మేము పార్టీ మారుతున్నాను ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమైపోతే పర్లేదులే మాకెందుకులే మాకు మాకు డబ్బులు ఇస్తే చాలని చెప్పి ప్రజలు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఇలాంటి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా గనక ప్రతి ఓటరు చైతన్యవంతులై అమలు చేస్తే పార్టీలందరికీ చంపపెట్టలాగా ఉంటుంది ఓకే సో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు కేటాయించేటప్పుడు ఏ పార్టీ కూడా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే అని కాదు ఎమ్మెల్యే అభివృద్ధిగా ఒక వ్యక్తిని మనం ఎంచుకుంటున్నాము అని అంటే ఆ పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు జనాల్లో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది వీళ్ళ మీద వీళ్ళ ఒపీనియన్ వీళ్ళ గురించి ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి అని స్టార్ట్ చేసి ఏం తీసుకోదు అంటారా ఏం తీసుకుంటారండి ఉదయం ఏమో అధినాయకుడి దగ్గర కూర్చొని ఆయనతో పాటు సమావేశంలో పాల్గొని ప్రసంగించేసి నేను వేరే వ్యక్తులని చెప్పుకొని అక్కడి నుంచి భోంచేసి ప్రశాంతంగా వచ్చేసి రెండో పార్టీలోకి మారి పోటీ చేస్తున్నాను ఒక రోజులోనే నేను చెప్పేది ఇవన్నీ మరి అలాంటి వ్యక్తుల్ని ఎలా నమ్మాలి మనం సో అంటే మరి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇప్పుడు టికెట్లు కేటాయించడం వల్ల ఇప్పుడు ప్రజలు తిరస్కరించారు కదా ఇప్పుడు మరి ఆ విషయం ముందు ఆ పార్టీకి తెలియలేదా ఆలోచించట్లేదు కదా అదే చెప్పేది వెళ్ళే అభ్యర్థి ఆలోచించట్లేదు తీసుకునే వాళ్ళు ఆలోచించట్లేదు తీసుకునే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే అధికార పార్టీ వాళ్ళు అవతల ప్రతిపక్షాన్ని మనం అనగదుక్కుతున్నాము వాళ్ళని కోలుకోలేని దెబ్బ కొడుతున్నామని భావిస్తున్నారే తప్ప బలహీన పరుస్తున్నామని ఆలోచిస్తున్నారే తప్ప మన మీద వ్యతిరేకత వస్తుంది రేపు అది మనం పుట్టి ముంచింది అనే ఆలోచనలు చేయలేకపోవడమే ఈ పరిణామాలకి దారితీస్తుంది ఓకే సో అంటే టికెట్ ఇచ్చేటువంటి పార్టీ ఆలోచించట్లేదు టికెట్ తీసుకున్న అభ్యర్థి ఆలోచించట్లేదు కానీ ఓటు వేసే వ్యక్తి మాత్రం ఆలోచించే ఈసారి తెలంగాణలో ఓటు వేసినట్టుగానే అనిపిస్తోంది సో ఈ పరిణామం మంచిగానే ఉంది ఇకపై ఇదే కనుక ఫాలో అయితే ఓటర్స్ ఇంకా చాలా మంచిది And thank you so much for spending your valuable well time with us. Thank you.